వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ట్రావెల్ లాగ్స్. ఈరోజు మనం ఈశ్వరపురం, దీన్ని ఇస్మాయిల్ ఖాన్ పేట్గా కూడా పిలుస్తారు, సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే నేషనల్ హైవేకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దేవాలయం విశేషమైనటువంటి మాహాత్మ్యం ఉన్నటువంటి శ్రీ భవానీదేవిగా మనం కొలుస్తాం. ఇది సప్త ప్రాకారయుత భవానీ దేవాలయం. మరి ఈ దేవాలయాన్ని ఈరోజు మన ఛానల్లో దర్శిద్దాం. మరి ఈ సప్త ప్రాకారయుత భవానీ దేవాలయంలో అమ్మవారి విగ్రహం దాదాపు 13 అడుగుల విగ్రహం మనకు దర్శనమిస్తుంది. చాలా విశేషంగా భారీ శాలగ్రామశిల స్వరూపంగా అమ్మవారు దర్శనమిస్తుంది. అలాగే విశేషమైనటువంటి చుట్టూ కోట గోడ ఉన్నటువంటి దేవాలయం, మరి 7 ప్రాకారాలతో నిర్మాణం చేద్దామని సంకల్పించుకొని ప్రాకారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారిని ఇక్కడి ప్రాంత ప్రజలు ఏది మొక్కుకుంటే అది కొంగు బంగారంగా అమ్మవారు అందరి కోరికలు తీరుస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ ఎంతోమంది భారతీ తీర్థ స్వామివారితో సహా విధుశేఖర భారతీ స్వామివారు, మాధవానంద స్వామివారు, ఇంకా ఎందరో మహానుభావులు ఈ దేవాలయాన్ని దర్శించారు, ఇక్కడ అడుగుపెట్టారు. దాంతోపాటు అయిత ప్రయత చండీ యాగాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అతిరుద్రాలు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విశేషమైనటువంటి యాగక్రతువును నిర్వహిస్తుంటారు ఇక్కడి దేవాలయ కార్యవర్గం. ఈ క్షేత్రం హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పటాన్చెర నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అమ్మవారి దేవాలయాన్ని ఇక్కడి వైపు ఉన్నవారు తప్పకుండా దర్శించండి. దాంతోపాటు ఎవరైనా కూడా దర్శించదగ్గ క్షేత్రం ఈ ఈశ్వరపురం శ్రీ సప్త ప్రాకారయుత భవానీ దేవాలయం.